ట్రిబులర్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే తెలుగువడి సత్తా ఇది అని చాటి చెప్పిన సినిమా త్రిబుల్ ఆర్ జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద త్రిబుల్ ఆర్ ప్రభంజనం రెండు మిలియన్ల మార్క్ దాటి ట్రెండింగ్ లో మన త్రిబుల్ ఆర్ ఈ విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అదియా టీవీ నేను మీ యాంకర్ మౌనిక టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టార్ చిత్రం త్రిబులర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఓటీటీ ద్వారా ఈ సినిమాకు విదేశాలలో కూడా మంచి గుర్తింపు లభించింది ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు ఇక జపాన్ లో కూడా ఇటీవల ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు అక్కడ డైరెక్టర్ రాజమౌళి తారక్ అండ్ చెర్రీ కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేశారు తాజాగా జపాన్ లో అత్యధిక ఆక్యుపెన్సీతో రికార్డ్ క్రియేట్ చేసింది మన త్రిబుల్ ఆర్ ఇక హాట్ టాపిక్ గా త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన చిత్రం త్రిబుల్ ఆర్ దేశవ్యాప్తంగా ఎంతటి సక్సెస్ సాధించిందో చెప్పవలసిన అవసరం లేదు ఇక జపాన్లో ఈ సినిమా ఊహించినట్లుగానే చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రాజమౌళి అక్కడ కూడా రెగ్యులర్ సినిమాల తరహాలో ప్రమోషన్స్ చేయడం విశేషం అందుకోసం ప్రత్యేకంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళడం హాట్ టాపిక్గా నిలిచింది వారి ఫ్యామిలీ కూడా అక్కడ ఆడియన్స్ని ఎంతోగానో అట్రాక్ట్ చేశారు జపనీస్ భాషలో తారక్ మాట్లాడి జపనీయులను మనసు దోచుకున్నాడు కూడా ఇక టాప్ టెన్ లో మన త్రిబుల్ ఆర్ మూవీ ఇక జపాన్ లో త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు నుంచి ఓపెనింగ్స్ అందుకుంది ఆ తర్వాత పాజిటివ్ టాక్ రావటంతో మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది మన త్రిబుల్ ఆర్ మూవీ అయితే జపాన్లో త్రిబుల్ ఆర్ సినిమా రోజు రోజుకి తన పరిధి పెంచుకుంటూ పోతుంది ఈ వారాంతంలో జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద త్రిబులర్ సినిమా పదవ స్థానంలో ట్రెండ్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరు ఊహించని విధంగా ఎంతో నిలకడగా ప్రదర్శించబడుతుంది ఈ సినిమా గత వారం కలెక్షన్ కంటే ఈ వారం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే త్రిబులర్ మూవీ లాంగ్ రన్ కొనసాగుతూ దూసుకుపోతుందన్నమాట నూట ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతంగా పెరిగిన ఆక్యుపెన్సీ జపాన్స్ బాక్సాఫీస్ వద్ద త్రిబులర్ సినిమా రెండు మిలియన్ మార్క్ను అధిగమించి సత్తా చాటుతుంది అలాగే ఈ వారం కేవలం శుక్రవారం నుంచి ఆదివారం మధ్య గత వారంతో పోల్చుకుంటే నూట ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ ఆక్యుపెన్సీగా నమోదు అయ్యింది గత వారం తొమ్మిది వేల యాభై ఏడు మంది చూడగా ఈ వారం ఏకంగా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది త్రిబుల్ ఆర్ మూవీని వీక్షించారు అలాగే వంద ఐమాక్స్ స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు అంతకు ముందు వారం యాభై ఐమాక్స్ స్క్రీన్లలో షోని రన్ చేశారని సమాచారం ఇక త్రిబుల్ ఆర్ జపాన్ బాక్స్ ఆఫీస్ ముప్పై ఒకటవ రోజు కలెక్షన్స్ రెండు వందల ఎనభై మిలియన్ల ఏం సాధించినట్లుగా టాక్ వినిపిస్తుంది సో చూసారు కదండీ ట్రిబులర్ చిత్రం ఎక్కడ రిలీజ్ అయినా సరే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది తెలుగువాడి సత్తా ఏంటో చూపిస్తుంది సో ఇది ఇవాళ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కిందన మాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ బాయ్